అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ సిగ్గులశెట్టి. ఈ వీడియో నిన్న అర్ధరాత్రి జనసేన పార్టీ పార్లమెంటుకి అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఆ జాబితా చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే, మన ప్రధాన మీడియాలో ఎక్కడా కూడా జనసేన పార్టీకి సంబంధించిన వార్తలు ఏవి కూడా వాళ్ళు ప్రచారం చేయడం లేదు, ప్రజలకి చెప్పడం లేదు. జనసేన పార్టీ అసలు పోటీ చేస్తుందా అని ప్రజలు అనుకుంటున్నారు. మీకు ఎందుకంటే మీడియాలో రావడం, ఆ వార్తలు మీడియాలో వీళ్ళు ప్రచారం చేయలేదు కాబట్టి ప్రజలు అలా అనుకుంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు చెప్తారా, వాళ్ళు ఎలాగో చెప్పారు మీడియా వాళ్ళు. నేనన్నా ప్రజలకు చెప్దాము, అలాగే మా పార్టీ మీడియాలో మీ మాధ్యమాల్లో కూడా ప్రచారం చేస్తున్నాం జనసేన పార్టీ లిస్ట్ని, నా ద్వారా కూడా ప్రజలకు చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అసెంబ్లీ జాబితా, అసెంబ్లీకి సంబంధించిన వరకు మొదటి జాబితాగా 32 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గానికి శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, విశాఖ జిల్లా పాయకరపేట నియోజకవర్గానికి శ్రీ నక్కా రాజుబాబు గారు, విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గానికి శ్రీ పసుపులేటి బాలరాజు గారు, శ్రీకాకుళం రాజాం నియోజకవర్గానికి శ్రీ డాక్టర్ ముచ్చా శ్రీనివాసరావు గారు, శ్రీకాకుళం పట్టణం నియోజకవర్గానికి శ్రీ కొడా సర్వేశ్వరరావు గారు, శ్రీకాకుళం పలాస నియోజకవర్గానికి శ్రీ కోత పూర్ణచంద్రరావు గారు, శ్రీకాకుళం హెచ్ఎల్ నియోజకవర్గానికి శ్రీ బాడాన వెంకట జనార్దన్ గారు, ఆయన్ని జన అని పిలుస్తారు స్థానికంగా. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి శ్రీమతి లోకం నాగమాధవి గారు, తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గానికి శ్రీ రాజా అశోక్ బాబు గారు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గానికి శ్రీ కందుల దుర్గేష్ గారు, తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి శ్రీ రాపాక రవప్రసాద్ గారు, తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి శ్రీమతి పాముల రాజేశ్వరి గారు, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం నియోజకవర్గానికి శ్రీ ముత్తా శశిధర్ గారు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శ్రీ వేలంగి నాగేశ్వరరావు గారు, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం శ్రీ పితాని బాలకృష్ణ గారు, తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం శ్రీ నవుడు వెంకటరమణ గారు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శ్రీ తోట చంద్రశేఖర్ గారు, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శ్రీ రావెల కిషోర్బాబు గారు, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం డాక్టర్ శ్రీ ఏ భరత్ భూషణ్ గారు, గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం శ్రీ సయ్యద్ జిలానీ గారు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం శ్రీ పసుపులేటి సుధాకర్ గారు, నెల్లూరు జిల్లా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం శ్రీ చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా రాయలసీమ కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గం శ్రీ మల్లికార్జునరావు గారు, స్థానికంగా మల్లప్ప అని పిలుస్తారు, అనంతపురం ధర్మవరం నియోజకవర్గం శ్రీ మధుసూదన్ రెడ్డి గారు, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం శ్రీ పత్తిపాటి కుసుమకుమారి గారు, కడప జిల్లా రైల్వేకోడి నియోజకవర్గం శ్రీ డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య గారు, చిత్తూరు జిల్లా పొంగుడు నియోజకవర్గం శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం శ్రీ బండి రామకృష్ణ గారు. మొదటి జాబితాగా మొత్తం 32 మంది అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అలాగే కమ్యూనిస్టు పార్టీలు అయిన సిపిఎంతో పొత్తు చర్చలు ఇంకా పూర్తి కాలేదు. 16వ తారీఖు నాడు పొత్తు చర్చలు కూడా పూర్తయిపోయిన తర్వాత జనసేన పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది, సిపిఐ సిపిఎం ఎన్ని స్థానాలకు పోటీ చేస్తాయని కూడా సంయుక్తంగా 2 పార్టీలు ప్రకటన చేస్తాయి.
ఇక 18 నాడు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి 18 లోపే పార్టీ మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక పార్లమెంటు స్థానాలకు వచ్చేటప్పటికీ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, విశాఖపట్నం జిల్లా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ గేదెల శ్రీనుబాబు గారు, విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ చింతల పార్థసారథి గారు. నలుగురు పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఈ మళ్ళీ సిపిఎంతో పొత్తులు ముగిసిన తర్వాత 16 నాడు క్లారిటీ వస్తుంది. జనసేన పార్టీ మొత్తం ఉన్న 75 పార్లమెంటు స్థానాలు ఎన్ని పార్లమెంట్ స్థానాలు సిపిఐ సిపిఎం కేటాయిస్తుంది, జనసేన పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది, క్లారిటీ వస్తుంది. అలాగే ముందుగానే చెప్పుకున్నట్టుగా జనసేన పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది, మరి ఏ ఇతర పార్టీలతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదు. మీడియాలో ఏమన్నా వార్తలు వస్తే ఆ వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలు, వక్రీకరణలు తప్పితే అవి వాస్తవాలు కాదు. మిగతా పార్టీలు వాళ్ళు ప్రకటించుకుంటారు ప్రకటించుకోరు దానికైతే వాళ్ళని అడగాలి తప్పితే మమ్మల్ని మా జనసేన పార్టీని అడగకూడదు. వాళ్ళ వ్యూహాలు బాగుంటే మా వ్యూహాలు మాకుంటాయి. ఇక ఉంటానండి. పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.